अल्लूर जिला देवीपट्नं मंडलं मातृश्री गंडिपोचम्मा बोटिंग पाइंट वद्द नुंडी पापिकुंडल विहार यात्रकु वेल्तुन्न बोट्लनु रंपचोडवरं सर्किल इंस्पेक्टर जी सुरेश बाबू मरियु देवीपट्नं एस्ऐ केवी नागार्जुन संदर्शिंचारु। ई संदर्भंगा पर्यटकुलनु उद्देशिंचि सर्किल इंस्पेक्टर जी सुरेश बाबू మరియు దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున సందర్శించారు। ఈ సందర్భంగా పర్యాటకులను ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్లు ధరించాలని, బోటు ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు। మనల్ని తీసుకెళ్లి క్షేమంగా తీసుకురావాల్సిన బాధ్యత బోటు సిబ్బందిపై ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ బోటు సిబ్బంది చెప్పిన విధంగా ఉండాలని తెలిపారు। అదేవిధంగా పర్యాటకులు ఎవరూ మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలు బోటులో నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు మరియు దేవీపట్నం పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు। లాస్ట్ మనం చూసుకోవాల్సింది ఇల్లి వచ్చే వరకు మనం ఎంత ప్రికాషనరీగా ఉన్నామని చూసుకోవాలి। మన సరదా మనం వెళ్తాము హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, సరదా చేయాలి వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ది కండిషన్స్, ఆ కండిషన్స్ చూసుకోవాలి దయచేసి। ఎవరు కూడా అందరూ పైకి రావటం ఆ టైప్ చేయొద్దు, అందరూ కూడా ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి। తర్వాత మనకి టైం టు టైం మన క్రూ మెంబర్స్ ఉంటారు, ఆ క్రూ మెంబర్స్ వాళ్ళ యొక్క ఈ మైక్ ద్వారా మీకు ఇన్స్ట్రక్షన్ చెప్తారు। ఎక్కడైనా వెదర్ కండిషన్ బాగోపోయినా, ఎక్కడైనా లేట్ అయినా లేదు స్పీడ్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా కూడా వాళ్ళు ఈ కండిషన్ చెప్తారు। ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆ కండిషన్స్ ఫాలో అవ్వాలి। మనం 82 మెంబర్స్ ఉంటాం యాజ్ ఏ ప్యాసింజర్స్గా, వాళ్ళ క్రూ మెంబర్స్ 4 మెంబర్సే ఉంటారు। ఆ 4 మెంబర్స్ చెప్పిన ఫాలో అవుతేనే 82 మెంబర్స్ సేఫ్టీగా ఉంటారు। మనం అవి ఫాలో అవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు దయచేసి, ఎందుకంటే రోడ్డు జర్నీకి ఈ మన వాటర్ జర్నీకి చాలా వేరియేషన్స్ ఉంటుంది। వాటర్ జర్నీ అనేది బ్యాలెన్స్ బేస్ చేసుకుని డ్రైవర్ తీసుకెళ్తాడు, రోడ్డు జర్నీ మన స్టీరింగ్ పట్టుకుని ఎలా వెళ్ళిపోతాం, అది బ్రేకేస్ తాగదు, ఇది బ్రేకేస్ తాగా టైప్ ఉంటుంది, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ రోడ్ జర్నీకి వాటర్ జర్నీకి। సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ కూడా తెలియపరుస్తున్నాము। ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నా, హ్యాపీ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ, థ్యాంక్ యూ జర్నీ।